హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. దిస్ ఇస్ దేవి సరోజిని. ఇన్ దిస్ సెషన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ కంపారిజన్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ మేజర్ గైడ్ లైన్స్. దే ఆర్ MHRA అండ్ యుఎస్ FDA అబౌట్ OS. సో మనం ఈ వీడియోలో MHRA అలాగే యుఎస్ FDA గైడ్ లైన్స్ గురించి, అంటే వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి, అట్లాగే వాటి మధ్య కామన్ పాయింట్స్ కంపారిజన్ గురించి చెప్పుకుందాం. సో మీరందరూ నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను ఫార్మా ఎజైల్ అనే ఛానల్ని కూడా క్రియేట్ చేశాను. సో దాంట్లో కూడా మనకి ఫార్మా రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. సో అవి కూడా మీరు చూడండి తప్పకుండా. అలాగే ఆ ఛానల్ని కూడా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్లో నాకు చెప్పండి. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్ ఐడి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా మెయిల్ ఐడి నేను ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, pharmaezail789@gmail.com. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు డెఫినెట్గా pharmaezail ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను. సో మనం ఈ వీడియోలోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకి ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ రావడానికి రీజన్స్ ఏంటి, ఓఎస్ వచ్చిన తర్వాత మనం రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం కదా, సో అదేంటి, అలాగే గైడ్ లైన్స్ అంటే MHRA గైడ్ లైన్స్, యుఎస్ FDA గైడ్ లైన్స్, వాటి డిఫరెన్సెస్, అలాగే వాటి యొక్క కంపారిజన్ గురించి మనం ఈ వీడియోలో మెయిన్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. ఫస్ట్ వచ్చేసి ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ వాట్ ఈజ్ ఓఎస్. అందరూ కూడా ఓఎస్ అనగానే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అని ఈజీగా చెప్పేస్తారు, కానీ అది డెఫినేషన్ కాదు కదా. సో డెఫినేషన్ ఏంటంటే మనకి ఒక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ని మీట్ అవ్వకుండా అవుట్ సైడ్ ద స్పెసిఫికేషన్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఓఎస్ అంటాం, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటాం. సో మనకి ఇది ప్రొడక్ట్ యొక్క ఏ స్టేజ్లో అయినా, అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో కానీ లేదా అనాలిసిస్ జరిగే టైంలో కానీ ఎక్కడైనా సరే మనకి ఓఎస్ అనేది రావచ్చు అనమాట. సో చాలా సందర్భాల్లో మనకి ఇది ల్యాబొరేటరీ బేస్డ్ ఎర్రర్, అంటే ల్యాబొరేటరీలో జరగచ్చు. సో మనం ఈ ఓఎస్ అనేది ఎలిమినేట్ చేసిన తర్వాత మాత్రమే ఒక బ్యాచ్ రిజెక్ట్ చేయడమా, రిటైన్ చేయడమా అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఒక డ్రగ్ని మనం డెవలప్ చేసేటప్పుడు, సో మనకి ఆ ప్రొడక్ట్ దాని యొక్క స్పెసిఫికేషన్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. దాని యొక్క స్పెసిఫికేషన్ అంటే ఎక్కడైతే కంపెనీలో మెన్షన్ చేస్తామో స్పెసిఫికేషన్స్, సో ఆ స్పెసిఫికేషన్స్ని అది ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ఒకవేళ అలా ఖచ్చితంగా మీట్ అవ్వకుండా అది ఫెయిల్ అయినట్లయితే దాన్ని మనం ఓఎస్ అంటాం. వెన్ ఇట్ ఫాల్స్ అవుట్ సైడ్ ద స్పెసిఫైడ్ లిమిట్స్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఓఎస్. మనకి ఈ ఓఎస్ అనేది రావడం వల్ల ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే అనలైటికల్ ప్రొసీజర్స్ కంట్రోల్లో లేవని మనకి ఇండికేట్ చేస్తుంది. అట్లాగే మనకి ఓఎస్ అనేవి ఫ్రీక్వెంట్గా రావడం వల్ల కంప్లైంట్స్, కస్టమర్ కంప్లైంట్స్ అనేవి వస్తాయి. అలాగే కమర్షియల్ బ్యాచెస్ కూడా మనకి రిజెక్ట్ అవుతాయి అన్నమాట, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి ఫార్మాసిటికల్ బిజినెస్ అనేవి చాలా ఇన్వెంటరీ లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల. సో మనకి దీనివల్ల ఏంటంటే మనకి పేషెంట్ యొక్క సేఫ్టీ కూడా మనం కాంప్రమైజ్ అవ్వాలి, అంటే ఓఎస్ రావడం వల్ల. సో మనం అందుకని ఎప్పుడైనా సరే ఓఎస్ వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది అని డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేసి రూట్ కాజ్ అడ్రస్ చేసి, అలాగే అది మళ్ళీ జరగకుండా మనం డెఫినెట్గా సిఏపిఏ కరెక్టివ్ యాక్షన్ అలాగే ప్రివెంటివ్ యాక్షన్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో మనకి ఓఎస్ రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డీవియేషన్స్, ఎర్రర్స్ డ్యూ టు ఇన్కరెక్ట్ ప్రొసీజర్, అలాగే ఎర్రర్స్ కాజ్డ్ బై మాల్ ఫంక్షనింగ్ అనలైటికల్ ఎక్విప్మెంట్. అనలైటికల్ ఎక్విప్మెంట్ని మాల్ ఫంక్షనింగ్ చేయడం వల్ల కూడా మనకి ఈ ఓఎస్ అనేది రావచ్చు. అలాగే మనం ఇన్కరెక్ట్ ప్రొసీజర్ని టెస్టింగ్ చేసేటప్పుడు ఇన్కరెక్ట్ ప్రొసీజర్ని మనం ఫాలో అయినట్లయితే కూడా మనకి ఓఎస్ రావచ్చు. అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా డీవియేషన్స్ ఏమైనా జరిగితే దానివల్ల కూడా మనకి ఇవి రావచ్చు అనమాట, ఓఎస్ అనేది రావచ్చు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఈ MHRA గైడ్ లైన్ అలాగే యుఎస్ FDA గైడ్ లైన్ యొక్క కంపారిజన్ గురించి చెప్పుకుందాం. సో మనకి MHRA గైడ్ లైన్స్, యుఎస్ FDA గైడ్ లైన్స్ టూ మేజర్ గైడ్ లైన్స్ అనమాట ఇవి. సో ఇవి యుఎస్ FDA గైడ్ లైన్స్ వచ్చేసి అక్టోబర్ 2006లో పబ్లిష్ అయినాయి.
అలాగే ఇది లాస్ట్లీ అప్డేటెడ్ ఇన్ May 2022. ఎంహెచ్ఆర్ఏ గైడ్ లైన్స్ వచ్చేసి August 2013లో పబ్లిష్ చేయడం జరిగింది. వీటిని లాస్ట్లీ 2018లో అప్డేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ మనం చూసినట్లయితే ఎంహెచ్ఆర్ఏకి అలాగే యుఎస్ఎఫ్డిఏకి రెండు కూడా సేమ్, అంటే ఓఎస్ రిజల్ట్స్ అనేవి మనకి అవుట్ సైడ్ ద ఎస్టాబ్లిష్డ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా లేదా అవుట్ సైడ్ ద స్పెసిఫైడ్ లిమిట్స్ అయితే దాన్ని మనం ఓఎస్ అంటాం. సో రెండు కూడా మనకి డెఫినేషన్ వచ్చేసి సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ అసెస్మెంట్. సో మనకి ఇనిషియల్ అసెస్మెంట్, ఫేజ్ వన్ ఇన్వెస్టిగేషన్, ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మనకి ఎంహెచ్ఆర్ఏ యుఎస్ఎఫ్టీఏ గైడ్ లైన్స్కి సేమ్ ఉంటాయి అన్నమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.